సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం నేను మిల్కిత ఇవాల్టి వీడియో బ్యూటీ వీడియో స్ట్రెచ్ మార్క్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య ఎక్కువగా చూసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో స్టమక్ ఏరియాలో ఎక్కువగా స్కిన్ అనేది స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఆ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా బరువు సడన్ గా పెరిగినా తగ్గినా సరే మజిల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం లేదా తగ్గిపోవడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి థైస్ ఏరియాస్ లో కూడా కొంతమందికి ఫామ్ అవుతూ ఉంటాయి లేదా బ్యాక్ ఏరియాలో కూడా కొంతమందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ ని పూర్తిగా తగ్గించకపోయినా కొన్ని పద్ధతులు అయితే పాటించొచ్చు ఆ స్ట్రెచ్ మార్క్స్ మరకల్ని తగ్గించుకునే చాలా వరకు హోమ్ రెమెడీస్ ఉన్నాయి అదే విధంగా ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఇవాల్టి వీడియోలో మనం అందులో ఎఫెక్టివ్ అయిన హోమ్ రెమెడీని చూడబోతున్నాం తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే గనుక ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఏదో కొత్త కొత్త బ్యూటీ టిప్స్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం మరి రేట్ చేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేసుదాం స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించుకునేందుకు హోమ్ రెమెడీని చూసిద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు కీరా వాజ్లిన్ ఆలోవెరా జెల్ మరియు ఆల్మండ్ ఆయిల్ ముందుగా కీరాని శుభ్రంగా కడిగి ఇందులో నుండి కీరా జ్యూస్ ని మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు లేదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముందుగా తురుముకొని ఆ తర్వాత ఇందులో నుండి ఫ్రెష్ గా జ్యూస్ ని తీసుకోవచ్చు ఫ్రెష్గా తీసుకుంటే స్కిన్ మీద కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇక ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి ఫీల్ ని కూడా అందిస్తుంది ఫ్రెష్గా ఉంటుంది మనం ఏదైనా క్రీమ్ తయారు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా వాజ్లిన్ వేసుకుందాం ఏ పెట్రోలియం జెల్లీనైనా తీసుకోవచ్చు పెట్రోలియం జెల్లీ వల్ల కొత్త టిష్యూస్ గ్రోత్ అయ్యి కొలాజిన్ బ్యాండ్స్ ని బ్రేక్ డౌన్ చేసి టిష్యూ ఏవైతే స్ట్రెచ్ మార్క్స్ కి దారి తీస్తున్నాయో వాటిని తగ్గిస్తుంది ఇందులోకి అలోవెరా జెల్ ని వేసుకోండి ఫ్రెష్ అలోవెరా అయినా వేసుకోవచ్చు స్కిన్ ని రిపేర్ చేసే ప్రాపర్టీస్ అలోవెరాలో ఉంటాయి స్కిన్ ని హీల్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ని క్యూర్ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న కీరా జ్యూస్ ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం కీరాలో కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి స్కిన్ ని హీల్ చేయడానికి స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ కీరాలో నిమ్మకాయ జ్యూస్ వేసి ఈ రెండుటిని కలిపి అప్లై చేసుకున్నా సరే మంచి బెనిఫిట్స్ ని అందిస్తూ ఉంటాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించేందుకు ఇందులోకి ఒక 2 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ ని వేసుకోండి ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది అలాగే ఇందులో న్యూట్రియెంట్స్ ఆల్మండ్ ఆయిల్ డీప్ గా స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకోండి పెట్రోలియం జెల్లీ అంత ఈజీగా కలవదు కాబట్టి బాగా కలుపుకుందాం అయితే అప్లై చేసేటప్పుడు మనం మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ఈ పెట్రోలియం జెల్లీని మిక్స్ చేస్తూ స్టమక్ ఏరియాలో మసాజ్ సర్కులర్ మోషన్ లో చేసుకోండి ఇలా పెట్రోలియం జెల్లీ మధ్యలో వస్తూ ఉంటుంది సో దీన్ని మిక్స్ చేస్తూ మనం స్టమక్ ఏరియాలో ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ మసాజ్ మెల్లిగా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సర్క్యులర్ మోషన్లో చేస్తూ మసాజ్ చేసుకోవాలి చూసాం కదా స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించుకునే హోమ్ రెమెడీని ఇది కేవలం స్టమక్ ఏరియాలో మాత్రమే కాదు ఇంకేదైనా బాడీ పార్ట్స్ దగ్గర మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అయితే కన్సిస్టెన్సీ ఎంతో ముఖ్యం రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి ఇలాంటి ఎన్నో హోమ్ రెమెడీస్ బాగా అందుబాటులో ఉన్నాయి ఏ పద్ధతి మీకు సూట్ అవుతుందో చూసుకొని ఆ పద్ధతిని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి అయితే చాలా వరకు ఈ మధ్యకాలంలో లేజర్ ట్రీట్మెంట్ని కూడా ఆఫ్ చేస్తున్నారు అయితే డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు మరి తప్పకుండా ఈ హోమ్ రెమెడీని అయితే ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు నేను మిలికిత సైనింగ్ ఆఫ్